ప్రేమ జంటలు అనగానే పార్కులు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటారు. కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. మరికొందరు ప్రేమికులు ఒక అడుగు ముందుకేసి రూముల్లోకి వెళ్ళి ప్రేమాయణాన్ని నడిపిస్తుంటారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం సామాన్యులు కాదు. ఈ ప్రేమికులు మిగతా ప్రేమికులకు భిన్నంగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రేమికులు పెద్ద పెద్ద దొంగతనాలు ప్లాన్ చేయలేదు. కానీ ఇద్దరు కలిసి బైక్ పైనే చైన్ స్నాచింగ్లతో రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్ చేసి 100 కిలోమీటర్ల వేగంతో బైక్పై ఈ జంట పరారవుతుంది. నల్గొండ జిల్లాలో ఈ యువజంట చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. బైక్పై వచ్చిన ఈ ప్రేమజంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో నుంచి చైను లాగేసుకుంటుంది. యువకుడు బైక్ నడుపుతుండగా యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైనులను తెంపుతూ పారిపోతున్నారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. దీంతో ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిని లవర్స్గా పోలీసులు గుర్తించారు. వీరి కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రైట్, ఈ యువ జంట స్నేహ స్నాచింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నల్గొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్ మరిగూడ మండల సమీపంలో నేను సాయంత్రం 4 గంటలకు ఇద్దరు యువకులు ఎవరైతే వస్తున్నారో వారు పొలం పనికి వస్తున్నటువంటి వ్యవసాయ కూలి చేసుకుని తిరిగి మరిగూడెం సమీప గ్రామం వస్తున్నటువంటి ఒక మహిళని టార్గెట్ గా చేసుకుని వీళ్ళు చైన్ స్నాకర్స్ టార్గెట్ చేసుకున్నారు. సమీప విలేజ్ కి మరిగూడెంకు రూట్ అని ఎలా అని చెప్పి ఆమెను ప్రశ్నించగా ముందస్తు అనే సమాచారం ఇచ్చింది. అయితే తిరిగి మా వెహికల్ పై ఎక్కాలని కూడా ఆమె ఆదేశించడంతో తోటి మహిళ ఉండటంతో ఆమెతో పాటు ఎక్కడం జరిగింది. సమీప గ్రామానికి పోకముందే ఆమె దగ్గర చైన్ లాక్కొని వీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే సమీప గ్రామస్ వెంబడించగా వెహికల్ పై ఇద్దరు మహిళ సంబంధించినటువంటి యువకుడు పారిపోవడం జరిగింది. ఇది పోలీసు సమాచారం తెలుసుకున్న ఏమంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. వీటితో పాటు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి త్వరగానే సమాచారం ఇవ్వడంతో ఒక బృందాలుగా డిఎస్పీ 4 బృందాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు వారిని ఏమంటే సర్టిఫైడ్ చేసుకోవడం జరిగింది. అయితే టూ వీలర్ మీద వాళ్ళకున్న వెహికల్ నెంబర్స్ అయితేనే వీళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ సంబంధించినటువంటి ప్రాంతం ఎక్కడి నుంచి అక్కడ పర్యటించారు వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఆ పోలీసు సంబంధించిన డేటాలో పొందుపరచుకోవడం జరిగింది. వారు ఇమీడియట్లీ 1-4 గంటల్లో వారు పట్టుకొని తప్పనిసరిగా శిక్షిస్తామని కూడా డిఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్ దగ్గర పరిస్థితి. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.